ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న యాక్టివ్ యాక్టివ్లో పెట్టుకోండి హైదరాబాద్లో అమెజాన్ కంపెనీ నుండి ఏదైనా జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది హైదరాబాద్ నుండి టూ జాబ్ రూల్ కోసం అమెజాన్ కంపెనీ వాళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే విత్ ఇన్ టెన్ సెకండ్స్కి మీకు టెస్ట్ మెయిల్ వస్తుంది ఫస్ట్ రౌండ్ ఆఫ్ టెస్ట్ మెయిల్ మీ యొక్క మెయిల్ ఐడికి ఇస్తుంది అనమాట అది అటెండ్ చేయండి విత్ ఇన్ ఫార్టీ అవర్స్లో టెస్ట్ వచ్చిన తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్లో టెస్ట్ వస్తే మీ రౌండ్ క్లియర్ అయితే ఫస్ట్ రౌండ్ అయిపోతుంది దెన్ తర్వాత ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట సో కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మాత్రం వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి గాయస్ ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి మాకు కొంచెం సపోర్టివ్ అయితే ఉంటుంది చాలామంది లైక్ కూడా చేయట్లేదు కింద లైక్ బటన్ ఉంటే ఒక లైక్ వేసుకోండి సో మనకి హైదరాబాద్ అమెజాన్ కంపెనీ నుండి గో ఏఐ అసోసియేట్ అనే జాబ్ రోల్ కోసం హైదరాబాద్ క్యాంపస్ నుండి హైరింగ్ చేసుకుంటున్నారు స్టార్టింగ్లో మనకి సిక్స్ మంత్ కాంట్రాక్ట్ బేసిస్ కింద వచ్చేసి హైరింగ్ చేసుకుంటున్నారనమాట సిక్స్ మంత్ తర్వాత ఏమైనా జాబ్ తీసేస్తారంటే ఎవరిని తీసారనమాట బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి బేస్డ్ ఆన్ మీ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి ఫుల్ టైం కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది సో ఈ యొక్క రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు ఈ రోల్కి మనం ఏం వర్క్ చేయాలంటే ఫుల్ఫిల్మెంట్ సెంటర్ అండర్స్టాండింగ్ త్రూలీ మేక్ బెస్ట్ హ్యూమన్ అడ్జస్ట్మెంట్ కాంబినేషన్ టూల్స్ మీద వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ కొన్ని ఇండికేటెడ్ ది యాక్టివిటీ క్యాప్చర్డ్ వీడియోస్ ఉంటుంది టూల్స్ రీసోర్సెస్ బేస్ చేసుకొని మనం వర్క్ చేయాల్సితే ఉంటుందన్నమాట సో ఇక్కడ కమిట్మెంట్ మీ డెడ్ లైన్స్ బే చేసుకొని వర్క్ చేయాలి డిస్కంటెంట్ తర్వాత మెంటల్ డ్యాజెస్ట్ మీద బే చేసుకొని వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎన్విరాన్మెంట్ కింద రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటుంది నైన్ అవర్స్ వర్క్ చేయాలి వన్ అవర్ బ్రేక్ ఉంటుంది ఇంక్లూడింగ్ బ్రేక్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారనమాట సో వీక్లీ ఆప్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు రొటేషనల్ టు కాన్సిక్యూటివ్ డే వీక్ ఆప్స్ ఉంటాయి వీక్లీ ఫైవ్ డేస్ వర్క్ చేయాలి టూ కాన్సిక్యూటివ్ వీక్ ఆప్స్ ఉంటుంది సాటర్డే సండే అనమాట నెససరీ అని చెప్పుకోలేము బట్ వీక్లీ టూ డేస్ అయితే మనకి ఆఫ్ అయితే ఉంటుంది తర్వాత వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట ఇట్ ఈస్ మ్యాండేటర్ టూ ప్రజెంట్ ఇన్ హైదరాబాద్ లొకేషన్లో మనము ఆన్ బోర్డ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది సో వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను అక్కడ నుండి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటిదంటే గ్రాడ్యుయేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి మనకి అప్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ యాస్ ఎ ఫ్రెషర్గా శాలరీ అనేది పొందవచ్చు గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్ అనమాట గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ మీద నాలెడ్జ్ ఉండాలి జీరో టు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఎనీ డొమైన్ విత్ గుడ్ లాజికల్ రీజనింగ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే నాన్ ఇంజనీరింగ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఎక్సలెంట్ లిజనింగ్ స్కిల్స్ ఉండాలి ఎక్సలెంట్ డేటా యాక్యురసీ స్కిల్స్ ఉండాలి ఐ ఫార్ డీటెయిల్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ అదర్ డీటెయిల్స్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు సో వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను అప్లై చేయండి విత్ ఇన్ టెన్ సెకండ్స్కి టెస్ట్ మెయిల్ వస్తుంది అటెండ్ అవ్వండి ఫస్ట్ రౌండ్ ఆ టెస్ట్ మెయిల్ సెకండ్ జాబ్ రోల్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ అనే రోల్ అనమాట దీన్ని కూడా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎనీ స్ట్రీమ్లో అప్లై చేసుకోవచ్చు ఇది కూడా మనకి ఫైవ్ డేస్ వర్క్ ఉంటుంది టూ డేస్ వీక్ ఆఫ్ ఉంటుంది దీనికి వచ్చేసి మనకి అప్ టు థర్టీ సెవెన్ థౌజండ్ ఫర్ మంత్ అయితే శాలరీ పే చేస్తున్నారు అమెజాన్ కంపెనీ వాళ్ళు సో యాజ్ అ ఫ్రెషర్గా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఓపెన్ చేయండి అప్లై చేయండి టెస్ట్ మెయిల్ వస్తుంది అటెండ్ అవ్వండి తర్వాత షార్ట్ లిస్ట్ అయితే కనుక సెకండ్ ఫైనల్ ఇంటర్వ్యూ ఉంటుంది అటెండ్ అయితే జాబ్ వస్తుంది సో రిజిస్ట్రేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది ఈ ఫామ్ ఫిల్ చేసిన తర్వాతనే మీకు టెస్ట్ మెయిల్ అనేది వస్తుందనమాట జాబ్ డీటెయిల్స్ అయితే ఉంటుందన్నమాట ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ అని వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ వస్తాయి తర్వాత సోర్స్ డీటెయిల్స్ వచ్చేసి ఈ యొక్క జాబ్ ఎక్కడ మీరు తెలుసుకున్నారనే ఆప్షన్ ఉంటుంది అక్కడ సెలెక్ట్ చేసుకోండి తర్వాత పర్సనల్ డీటెయిల్స్ లైక్ మీ యొక్క ఫుల్ నేమ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క జెండర్ సిటిజన్షిప్ సెలెక్ట్ చేసుకోండి డిసబిలిటీ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోండి అడ్రస్ డీటెయిల్స్ అనమాట మీ ఫుల్ అడ్రస్ కరెంట్ సిటీ కరెంట్ స్టేట్ పిన్ కోడ్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఈ జాబ్కి హైయెస్ట్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ కాబట్టి గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయండి తర్వాత ఈరా పాసింగ్ అడుగుతుంది ఎడ్యుకేషన్ టైప్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ పాస్ అవుట్ అయ్యారా లేకపోతే నాన్ టెక్నికల్ డిగ్రీలో పాస్ అయ్యారా అనే ఆప్షన్ ఉంటుంది అది కూడా సెలెక్ట్ చేసుకోండి ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోండి నోటీస్ పీరియడ్ అవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మెయిన్గా వచ్చేసి మనకి మన రెజ్యూమ్ అనేది కూడా అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది దాన్ని బేస్ చూసుకునే వెంటనే వాళ్ళు మన ప్రొఫైల్ని షార్ట్ లిస్ట్ చేసి ఇమెయిల్ అనేది పంపిస్తారు సో అది వెంటనే ఆ ప్రాసెస్ అయితే వెంటనే ఫిల్ చేయడానికి ట్రై చేయండి సో రెజ్యూమ్ అనేది రెజ్యూమ్ కానీ సివి కానీ అప్లోడ్ చేయండి తర్వాత ఫోటో లైవ్ ఫోటో క్యాప్చర్ ఉంటుంది అంతా క్లిక్ అయిన తర్వాత మీరు టైప్ చేసేసిన తర్వాత కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేసేసి సరిపోతుంది ఇన్ కేస్ మీ యొక్క ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయితే కనుక షార్ట్ లిస్ట్ అయినా రిగ్రెట్ అయినా సరే అంటే ఎలిజిబుల్ కాకపోయినా సరే మీకు టెస్ట్ మెయిల్ అనేది కూడా నార్మల్గా మెయిల్ అయితే వస్తుంది దాన్ని బట్టి మీరు అటెండ్ అయితే సరిపోతుంది జాబ్ అనమాట గైస్ టూ లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను వెంటనే రిజిస్ట్రేషన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్